ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో సుదీర్ఘంగానే మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఆయన మీడియాతో మాట్లాడడం పెద్ద అభ్యంతరం ఆశ్చర్యమేం లేదు అని సహజమే. అయితే పోలింగ్ అయిన తర్వాత ఇన్ని రోజులకు ఇంకా ఫలితాలు రావడానికి ఒక 20 రోజులకు పైగా ఉండగా ఈ సమయంలో ఇంతసేపు మాట్లాడడం, అనేక విషయాలు మాట్లాడడం, గతంలో చెప్పినవన్నీ కూడా చెప్పడం అదంతా కూడా కొంచెం అసాధారణం. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక కొలిక్కి రావట్లేదు. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి మధ్యలో విషయాలు కానీ, ప్రభుత్వాధినేతకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యానికి కానీ సమన్వయం కుదరట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత దీర్ఘకాలం పాటు ఈ ప్రతిష్టంభన కొనసాగడం అన్నది ఈ రాష్ట్రానికి చాలా అవాంఛనీయమైనటువంటి విషయం, నష్టదాయకమైనది. ఒకవేళ నియమ నిబంధనల మీద ఏమైనా సందేహాలు వస్తే కనుక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తను అనుకున్నది చేయొచ్చు, చేయడం కోసం నిర్దిష్టంగా రాసి సమాధానం చెప్పుకోవచ్చు, తెప్పించుకోవచ్చు, కోర్టుకు కూడా వెళ్ళచ్చు. ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం కంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ఆయన తన దగ్గర ఉన్న ప్రెసిడెంట్స్ని బట్టి, రూల్స్ను బట్టి కోర్టుకు వెళ్ళి సవాల్ చేసి రాష్ట్రం కోసం నేను పలానా చేయాలనుకుంటే నాకు అడ్డం పడుతున్నారని చెప్పి ఆయన నిరూపించుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ అది జరగడం లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రులు కానీ, అంతకంటే కూడా ఆ పార్టీలో ఉన్న జూనియర్ అధికార ప్రతినిధులు కానీ, ఒకరిద్దరు తప్ప ఒకరిద్దరు సీనియర్లు కూడా మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది ప్రతి వాళ్ళు కూడా దీని ఒక రాజకీయ రభసలాగా, రాజకీయ యుద్ధంలాగా మారుస్తూ ఉన్నారు. అదే ఆశ్చర్యం కలిగిస్తుంది. అవసరం ఏముంది? నిర్దిష్టంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర హక్కుల కోసం చేసే పోరాటం బదులు రాజకీయమైనటువంటి రణంగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇది అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రతిష్టంభన కొనసాగాలని తెలుగుదేశం కూడా కోరుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా 45,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని చెల్లించడానికి పెద్దగా డబ్బు లేదు. 8,000 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు తెచ్చారని చెప్పి రిజర్వ్ బ్యాంక్ అడుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, ఉపాధి హామీ కూలీలు, ఇలా చాలా తరగతులకు మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా చాలామందికి కొన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉన్నారు, జీతాలు చెల్లించని పరిస్థితి ఉంది. అమరావతిలో చేపట్టినటువంటి 50,000 కోట్లకు చెల్లింపులు ఎక్కడి నుంచి తెచ్చేయాలి, ఆ పనుల్లో కానటువంటి సందిగ్ధం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రేపు ప్రశ్నార్థకాలు కాబోతున్నాయి. కాబట్టి ముందస్తుగానే మేము సమీక్షించుకోవడానికి అవకాశం లేకపోయింది, అధికార వ్యవస్థ మా చేతుల్లో లేదు అని ఒక అలబి సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి సందేహం కలుగుతుంది. పోలవరం కఫర్ డ్యామ్ నిర్మాణం విషయంలో కూడా పోలవరం అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, ఆదేశాలకు భిన్నమైన వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం నుంచి పెద్దగా మనకేమీ వినిపించడం లేదు. అందుకని రాష్ట్రంలో ఒకవైపునేమో రాజకీయ వివాదం ఘర్షణ అనుకుంటే, రెండో వైపున ఉద్దేశపూర్వకంగానే ఇరుపక్షాలు కూడా, ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం కానీ దీన్ని కొనసాగిస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రధాన కార్యదర్శి వైపు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అవసరంలో ఉన్న వాళ్లకు, బాధితులకు నిధిని అందించడానికి కూడా అభ్యంతరం పెట్టి ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా, ఇవి కూడా పెండింగ్లో పడిపోయాయి. చాలా వాటి మధ్యలో వీటిని ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది కదా, ఇతర వివాదాలను వీటిని ముడివేసి ఉండాల్సింది కాదు. అలాగే టీటీడీ బంగారానికి సంబంధించి కూడా దాని తరలింపు మీద వచ్చిన సమస్య మీద ఆయన ఏకపక్షంగా కమిటీ వేశారు, నివేదిక మటుకు తన ఆమోదానికి పంపించారని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే స్పష్టత లేదు, సమన్వయం లేదని మటుకు మనం చెప్పాల్సి వస్తుంది. ఈ సహాయ నిధి మొత్తాలు విడుదల చేయమని సిపిఎం ఇంకా ఇతర పక్షాలు కూడా కోరడం కూడా మనం చూసాము. హోంగార్డులకు సంబంధించిన జీతభత్యాల చెల్లింపు సమస్య కూడా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. మరి వీటి మీద ఇప్పుడు తుఫాను వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటి వాటిని కూడా సమీక్షించవచ్చు, అత్యవసర పరిస్థితుల్లో అబద్ధర్మ ప్రభుత్వం అని అందరికీ చెప్పిందే. కానీ ఎందుకని అటువంటిది జరగడం లేదు, అటువంటి సమన్వయం ప్రభుత్వంతో చేసుకోవడం లేదు. ఇంకోవైపున్న వ్యవసాయ శాఖ మంత్రి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేసి మరీ సమీక్ష వెళ్తానంటే, ఆ సమీక్షకు సంబంధించి జరపొచ్చా లేదా వెళ్ళాలా వద్దా అన్న దాని మీద అటు ఎన్నికల సంఘం కానీ ఇటు సిఎస్ కానీ స్పష్టత ఇచ్చినట్టు కనపడదు.
అధికారులు ఏమో ఆయన రమ్మన్నారు, వాళ్ళు ఏమో ఎన్నికల సంఘం అనుమతి అడిగారు, మీరే మీ నిర్ణయం మీరే తీసుకునేది వాళ్ళు చెప్పారు, వాళ్ళేమో రాలేదు. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎన్నికల సంఘం నిజంగా ప్రభుత్వం చేయడం తప్పనుకుంటే, చేయకూడదు అనుకుంటే మీరు వెళ్ళకండి ఆదేశాలు ఇవ్వాలి. అంటే ఉద్దేశపూర్వకంగానే నేను అంటున్నాను, అంటే ఎన్నికల సంఘం ఇటు అధికార పక్షం కూడా ఈ ప్రతిష్టంభనను కొనసాగిస్తున్నాయి, ఇది వాంఛనీయం కాదు. రెండవది, ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారు తక్షణాంశాలు సహాయ నిధి లాంటి మొత్తాలు కూడా వాటికి కూడా ఆటంకం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. మూడవది, అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి తను చెప్పేది సరైనది అనుకుంటే దాన్ని వెనువెంటనే, ఇంత సమయం ఎందుకు, అన్ని అవకాశాలు ఉన్న వ్యక్తి ఈవీఎంల మీదనే కోర్టుకు వెళ్ళి లేకపోతే బదిలాయింపుల మీద కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి ఒక 40 రోజుల వ్యవధి వ్యర్థంగా పోతుందని ఆయన ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు. కాబట్టి నేను చెప్పేది, తెలుగుదేశం అధినేత తన వాదన సరైనది అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి. ప్రధాన కార్యదర్శి కనుక తన విధులకు ఆటంకం కలుగుతుందనుకుంటే ఫిర్యాదు చేయాలి. వీళ్ళు ఇవి రెండు కూడా చేయకుండా మీడియాతో మాట్లాడుతూ కాలం గడపడం వల్ల వివాదాలు ఉద్రిక్తతలు పెరుగుతాయి, కానీ రాష్ట్రానికి జరిగే మేలు ఉండదు. ప్రజలకు, ఉద్యోగులకు, లేకపోతే ఉపాధి కూలీలకు, అవుట్సోర్సింగ్ వాళ్లకు రావాల్సిన జీతభత్యాలు లాంటివి కూడా రావు. వ్యవసాయంలోనే కనుక చూస్తే పసుపు, చెరకు, మామిడి, ఒకటేంటి పొగాకు, అన్ని రకాల రైతులు కూడా రకరకాల సంక్షోభాలు చిక్కుకుపోయాయి. వాళ్ళని ఆదుకోవడానికి తక్షణం డబ్బులు విడుదల చేయాలి, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 5వ విడత రెండు మాఫీ అనేది పూర్తిగా అటకెక్కింది. వీటి మీద ఏమే, వీటి గురించి చర్చ జరగట్లేదు. ఎలా భర్తీ చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద 15వ ఆర్థిక సంఘం కూడా రిక్తహస్తం చూపించి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనవసరమైనటువంటి వివాదాలు ఎక్కువైపోయి అవసరాలను, సమస్యలను అందుకోవటం అనేది చాలా తక్కువగా జరుగుతున్న ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. దీని మీదనే ఇప్పటికీ వైసీపీ, టీడీపీ మళ్ళీ ఒకరినొకరు అనుకోవడం, ప్రధాన కార్యదర్శి మధ్య మధ్యలో తన అసంతృప్తిని, ఆవేదనను, ఆగ్రహాన్ని వెలిబుచ్చడం, దాని మీద మళ్ళీ అధికార పక్షం స్పందించడం, ఇదంతా ఒక వ్యర్థ వ్యవహారంలాగా, వ్యర్థ వలయంలాగా మారింది. దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఇప్పుడైతే తక్షణం ఫోని తుఫాను కూడా వస్తుంది కాబట్టి ఒక మానవీయ కోణంలో, ఒక పాలనా కోణంలో ఇరుపక్షాలు కూడా ఈ ప్రతిష్టంభన నుంచి బయటకు వస్తాయని చెప్పి మనం ఆశించాలి. రాజ్యాంగబద్ధమైన స్పష్టత కావాలిస్తే దానికోసం ముందు ముందు పనిచేయచ్చు.